మనందరి తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన దీపక్ గారు మాకు ఎలా పరిచయం అంటే మహాలక్ష్మి గారు పరిచయం చేశారు. అది కూడా ఎలా అంటే వాళ్ళు సీతానగరం కాలేజీలో అమ్మాయిల్ని అబ్బాయిలు ఇబ్బంది పెడుతున్నప్పుడు మాకు ఫోన్ చేస్తే మేము రావడం జరిగింది. అక్కడ మీటింగ్ పెట్టి అమ్మాయిలకి కౌన్సిలింగ్ ఇచ్చి కలెక్టర్ గారి దగ్గర పెట్టడం, కలెక్టర్ గారు కాలేజ్ మీదకి వచ్చి పడడం, అక్కడ సెక్యూరిటీ పెట్టడం ఇవన్నీ కూడా జరిగింది. అక్కడ మాక్సిమం 500 మంది పిల్లలు ఈ రోజున చక్కగా చదువుకుంటున్నారంటే అది దీపక్ గారి. ఆడపిల్లలు భయపడకుండా ధైర్యంగా వచ్చి అక్కడ చదువుకున్నారంటే మాకు దీపక్ గారి గురించి ఎక్కువ తెలీదు, తెలిసినంతట్లో చాలా ఎక్కువ తెలుసు. అంటే ఎక్కువ సంవత్సరాలు పరిచయం లేదు, తక్కువ టైంలో ఎక్కువగా తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎవరినో డైనమిక్ అన్నారు, కానీ నేను ఆయనే డైనమిక్ అంటాను. ఎందుకంటే ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక ధైర్యశాలి, ఏదైనా కూడా సాధించగల సమర్థులు. యాక్చువల్గా గవర్నమెంట్ ఉద్యోగులు అంటే ప్రతి విషయానికి భయపడి ప్రతి విషయం ఏదైనా చేయాలంటే ముందుకు రావడానికి భయపడతారు నాకు తెలిసి. కానీ ఆయన అది కూడా పట్టించుకోరు, ఏది ఏమైనా సరే ఏది ఎలా జరిగినా నేను ప్రజలకు న్యాయం చేయ ఏ కులమైనా కానీ. గతంలో ఇదే ఏరియాలో ఏదో ఒక పెద్ద సమస్యను ఆయన సొంతంగా ఆయన ఖర్చులు పెట్టుకుని అక్కడికి నాకు ఫోన్ చేసి ఎస్ఐ గారితో మాట్లాడి ఆయన కూడా అక్కడ అమ్మాయిని ఒక ఆశ్రమంలో పెట్టి చాలా పగడ్బందీగా అమ్మాయిని ఆ ఇంటికి చేర్చడం జరిగింది. ఆశ ముస్లిమ్స్ అమ్మాయి ఇదే ఊర్లో. యాక్చువల్గా నాకు కూడా విసుగొచ్చింది, ఆ అమ్మాయి ప్రతిరోజు ఫోన్ చేసి గంటల గంటలు మాట్లాడడం. కానీ ఆయన ఆ విసుగుదల లేకుండా చక్కగా అమ్మాయిని ఒక సేవ్ చేసి ఆ కుటుంబానికి చేర్చారంటే నాకు చాలా ఆయన హ్యాట్సాప్ చెప్పాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఓపిక సహనం కావాలి ఫస్ట్. ఒకటి రెండు సార్లు ఎవరైనా కేసు మనం చూసినప్పుడు ఒకటి రెండు సార్లు వెళ్తాం, నాలుగో సారి వెళ్ళాలంటే మనకి చాలా ఇంట్రెస్ట్ అనిపించదు దాని మీద. కానీ ఆయన అది పట్టు విడవని విక్రమార్కుడు గురించి మీరు ఎప్పుడైనా విన్నారో చదువుకున్నారో లేదో తెలియదు, కానీ దీపక్ గారు అలా అని చెప్పొచ్చు. ఈ ఒక కులం అని కాదు, ఒక మతం అని కాదు, ఎవరికైనా సరే నాకు తెలిసినంతట్లో ఆయన మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే వ్యక్తి, ఎలాంటి దాన్నైనా సరే ఆయన సాధించగల వ్యక్తి. ఆయనకి అందరికి ఒక్కొక్కసారి మనందరం కలిసి గట్టిగా క్లాప్స్ కొట్టి అభినందిద్దాం. అలాగే ఈ గ్రామం కోసం ఆయన గతంలో కోవిడ్ టైంలో కూడా చాలా కార్యక్రమాలు చేసినట్లు, అందరికీ కూడా ఆహారాన్ని కూడా అందించినట్లు కూడా తెలియజేశారు. ఆయనకు మరొకసారి కూడా మా నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నిజంగా ఈరోజు ఈ ఆదివాసీ జనంగంలోనికి ఒక ఆదివాసి ఒక ప్రభుత్వ ఉద్యోగి మీ దగ్గరికి వచ్చి మీటింగ్ పెడుతున్నప్పుడు మీ చిన్నపిల్లలతో సహా మీరు ఇక్కడ కూర్చోవలసి ఉంది, కానీ చాలామంది రాలేదనే అనుకుంటున్నాను.